హాయ్ అన్న, నమస్తే. నమస్కారం అన్న, మీ పేరు? లింగస్వామి. అన్న, మీకు ఎంఎల్సి ఓటు ఉందా? అవును అన్న. ఇది ఏ ఊరు, ఎందుకు వస్తాను? ఇది యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, రామన్నపేట మండల్, వెల్లంకి విలేజ్. అన్న, ఇప్పుడు ఎంఎల్సి ఓటర్గా ఈ నెల 20 తారీఖు ఉప ఎన్నికలు ఉన్నాయి ఎంఎల్సి ఓట్ల. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఉప ఎన్నికల్లో సమస్యల గురించి పరిష్కరించాలంటే మాటాపరంగా చూసుకుంటే తీన్మార్ మల్లన్న బెటర్ అనిపిస్తుంది. మల్లన్నకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? అంటే ఆయన పోరాడే విధానం అయితే మాకు ఇన్స్పైర్ అనిపిస్తుంది. తను ఆయన ఏ పార్టీకి సంబంధించి మాట్లాడాడు, ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ మాట్లాడతారు కాబట్టి, న్యాయం పరంగా మాట్లాడతారు. అంటే గతంలో ఆయన పోరాడిన విధానం చూసి వేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే పార్టీ పరంగా ఏమైనా చూస్తున్నారా? పార్టీ పరంగా అంటూ ఏం లేదు, ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన డేర్నెస్ అలాంటివి మంచిగా. అన్న, నమస్తే. నమస్తే అన్న. మీ పేరు అన్న? రవీందర్. అన్న, మీకు ఎంఎల్సీ ఓటు ఉందా? ఉన్నది. ఇది ఎన్నోసారి అన్న మీరు ఓటు? సెకండ్ టైం. గతంలో ఎవరికి వేసిన? గతంలో తీర్మాన్ మల్ల. ఈసారి ఎవరికి వేద్దామని? ఈసారి కూడా తీర్మాన్ మల్ల. దేని గురించి అన్న? ఇక క్యాండిడేట్ మంచి, అన్ని రకాలుగా మంచి, అన్నీ తెలిసిన అభ్యర్థి కాబట్టి తీర్మాన్ మల్లన్నకి సమస్యల మీద కూడా ఇప్పటి వరకు పోరాటం చేసి అన్ని విషయాలు అవగాహన ఉంది కాబట్టి ఆయనకి హెల్ప్ పార్టీ పరంగా చూస్తున్నారా? లేకపోతే? లేదు లేదు, మేము మా పార్టీలు లేకున్నా కూడా తీర్మాన్ మల్లన్నకి వేసాం లాస్ట్ టైం. సార్ కూడా ఆయనకి ఆయన. హాయ్ అన్న. మీ పేరు? సంతోష్ కుమార్. బట్టి సంతోష్ కుమార్. ఇది ఎక్కడన్నా మీద? రామన్నపేట యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం మీద వస్తుంది. నక్రికల్ కాన్స్టిట్యూన్సీ. నక్రికల్ కాన్స్టిట్యూన్సీ. ఇప్పుడు మే 27 ఉప ఎన్నికలు ఉన్నాయి ఎంఎల్సీ ఉప ఎన్నికలు, మీకు ఓటు హక్కు ఉందా ఎంఎల్సీ? ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నాను? నేను కాంగ్రెస్ పార్టీకి వేద్దాం. గతంలో ఉందా ఇంతకుముందు మీకు ఓటు? ఇంతకుముందు నాకు లేదు, జనరల్ ఎలక్షన్స్ అప్పుడు ఓట్లేదు, బై ఎలక్షన్స్ లో ఓట్లేదు. బై ఎలక్షన్స్ లో వస్తుంది. తీర్మాన్ మల్లన్నకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? తీర్మాన్ మల్లన్నకి ఎందుకంటే ఈ యాక్చువల్గా ఇప్పుడు ఈ 27 జరిగే నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల్లో తీర్మాన్ మల్లన్నకి ఎందుకు ఓటు వేయాలంటే, ఆయన ప్రజల పక్షాన గవర్నమెంట్ రాకముందు కూడా గవర్నమెంట్ పైన వ్యతిరేకంగా పోరాడి ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన నిలబడి విద్యార్థులకు కానీ ఈ మన ఈ గవర్నమెంట్ రావడానికి కూడా ఆయన కీలక పాత్ర పోషించిండు. ప్రతి ఎమ్మెల్యే మీద ఆయన వ్యతిరేకంగా వాళ్ళు చేసిన అవినీతిని అవన్నీ బయటికి తీసుకొచ్చి మీడియా ముందు ప్రతిరోజు, ఏ రోజు కూడా ఆయన విశ్రాంతి తీసుకోకుండా ప్రతిరోజు మార్నింగ్ క్యూనియస్లో మనకి ముందుకొచ్చి ఇవన్నీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసిండు. అంటే ఇప్పుడు ఆయన గతంలో చేసిన ప్రజాప్రతినిధులు అవినీతి తీసినందుకు అనుకుంటున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినందుకు ఓటేద్దాం అనుకుంటున్నారా? అతను అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ పార్టీలో లేడు. మల్లారెడ్డిని తీసుకోవాలని చేసిన భూ కబ్జాలు కానీ ఇవన్నీ బయట పెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి మార్నింగ్ న్యూస్ తోటి ప్రజలకి, విద్యార్థులకి, వీళ్ళందరికీ అవగాహన వచ్చేలా కీలక పాత్ర పోషించిండు. ఇంకో విషయం చెప్పాలంటే గవర్నమెంట్ రావడంలో కూడా సోషల్ మీడియాలో చాలా కీలక పాత్ర పోషించింది. ఇక్కడ మనకి ఏమైనా ఉన్న సమస్యలు ఏమైనా వాళ్ళ దృష్టికి ఎప్పుడైనా మీరు తీసుకెళ్ళినారా? తీర్మార్మల్లన్న దృష్టికి ఇప్పటివరకు ఎప్పుడు తీసుకెళ్ళలేదు. లాస్ట్ టైం కూడా జనరల్ లాస్ట్ టైం యాక్చువల్గా నాకు ఓటాకు లేకుండా నేను జనరల్ ఎలక్షన్స్ నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ జనరల్ ఎలక్షన్స్ నేను ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ, వాస్తవానికి అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిన రాముల నాయక్కి. కాకపోతే అప్పుడు తీర్మార్మల్లన్న ఇండిపెండెంట్ ఉండే, మేము పార్టీ కోసం చేసినాం. ఇప్పుడు తీర్మార్మల్లన్న పార్టీలోకి వచ్చి పార్టీ నుండి టికెట్ తెచ్చుకుంది కాబట్టి తీర్మార్మల్లన్న చేసిన సేవలకి ఈ పార్టీ మీద అభిమానంతో తీర్మార్మల్లన్న కంపల్సరీ గెలిపించాలని నేను ఏ విధంగా అయితే జనరల్ ఎలక్షన్స్లో ప్రచారం చేసినో బై ఎలక్షన్స్లో కూడా అదే విధంగా ప్రచారం చేసి తీర్మార్మల్లన్న గెలుపు కోసం కృషి చేస్తాం కంపల్సరీ. నా వంతుగా నేను హైదరాబాద్లో ఉన్న ఓటర్స్ని కానీ లోకల్ ఉన్న ఓటర్స్ని కానీ ఈ గ్రాడ్యుయేట్స్కి కాల్ చేసి మరీ పిలిపించి నా వంతుగా ఆయన గెలవడానికి కృషి చేస్తాం. గ్రాడ్యుయేట్స్ అందరు కూడా ఈ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాను కదా, గ్రాడ్యుయేట్స్ అందరు కూడా ఎక్కడున్నా ఆ ఓటును వినియోగించుకోవడానికి తమ తమ ఊర్లోకి కానీ ఎక్కడికి వచ్చి ఆ ఓటును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యువత అన్న, వీళ్ళని అడుగుదాం. అన్న, నమస్తే. అన్న, అన్న, మీకు మీ పేరు? అన్న, నా పేరు వినాయక్ బేగ్ అండి. అన్న, మీకు ఎంఎల్సీ ఓటు ఉందా? ఉన్నదండి. ఇంతకుముందు చేశారా? ఇదే ఫస్ట్ అన్న? ఇంతకుముందు కూడా చేశాను. ఓకే అన్న, ఇప్పుడు ఎవరికి ఓటేద్దామని అనుకుంటున్నారని ఈ ఎంఎల్సీ ఉప ఎన్నికలు? మరి గత ప్రభుత్వాల అవినీతి ప్రభుత్వాలను ప్రశ్నించే గొంతు మన తీన్మార్ మల్లన్న. ఆయనకు తప్ప ఈసారి అత్యధికంగా ఓట్లు వేసి ఎమ్మెల్సీ ఓట్లు చట్టసభలకు పంపించాలని. మల్లన్నకి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నాను? మరి గత ప్రభుత్వాన్ని అవినీతిని బయట బయలు చేయడం కానీ ప్రశ్నించే గొంతు మల్లన్న. మరి
అన్ని విధాలుగా అవగాహన తీసుకొని ప్రతి ఇష్యూ మీద మరి మల్లన్న గట్టిగా అడగడం జరిగింది. అవినీతిని బట్టబయలు చేయడం జరిగింది. దాని గురించి మళ్ళీ ప్రయత్నించే గొంతూ ఉంటే మరి సమాజానికి కానీ మరి అన్ని విధాలుగా అది బాగుంటుంది. కాబట్టి మరి తీన్మారం మల్లన్నకి అత్యధిక మెచారిటీతో గెలిపించాలని. ఇప్పుడు మల్లన్న కూడా ఆర్టీఆర్ రైట్ టు రికాల్ అనేసి చెప్తున్నారు ఒక మాట, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారన్నా? ఒకవేళ తాను చేసిన పని డెవలప్ చేయకపోతే, చెప్పిన పనులు చేయకపోతే నన్ను మళ్ళీ రీకాల్ చేయొచ్చు ఓటర్లు అని చెప్పేసి ఆర్టీఆర్ అని చెప్తున్నారు, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారని? అది చాలా గొప్ప విషయం. అలా చెప్పడం అంటే మామూలు వ్యక్తులు చెప్పరు, ఇలాంటి విషయం చెప్పడం అంటే చాలా గొప్ప విషయం. అంటే ఇప్పుడు ఆయన ఆర్టీఆర్ అని చెప్పడం ద్వారా ప్రజలకు ఓటర్లకు ఏమైనా భరోసా ఇవ్వబోతున్నారా, లేకపోతే ఏమని అనుకుంటున్నారు దాన్ని? ఖచ్చితంగా భరోసా ఇస్తారు ప్రజలకు ఆ మాట ద్వారా. మరి నన్ను ప్రశ్నించడం అని ప్రశ్నించకపోతే అడగడం అనేది చాలా మంచి విషయం. మొత్తానికి మీరైతే తిమ్మర మల్లన్నకు ఓటేస్తాను అంటున్నారు, ఇంకా అది పార్టీ పరంగా చూస్తున్నారా లేకపోతే ఆయన వ్యక్తిగతంగా చూస్తున్నారు? వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ తిమ్మర మల్లన్న ఎప్పుడైనా ప్రజల పక్షాన నిలబడి ప్రజల గురించి ప్రతి విషయంలో ప్రశ్నించడం జరిగింది. గత ప్రభుత్వాలను దాని గురించి ఆయన ఫుల్గా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చెప్పండి మీరు ఏ పార్టీ అయితే బాగుంటుంది? కాంగ్రెస్ పార్టీ అన్న. మాది కాంగ్రెస్ పార్టీ. మీరు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి సపోర్ట్ అంటున్నారా, లేకపోతే ఏ విధంగా? దేని గురించి జరుగుతున్నారా మీరు సపోర్ట్? ఇప్పుడు ఎమ్మెల్సీకి ఓట్ల వచ్చేసి మేము దేని గురించి ఎంక్వైరీ చేస్తున్నాం, ఎవరు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. తీన్మార్ మల్లన్న 100% బాగుంటాడని. ఎందుకు మల్లన్న చేయాలనుకుంటున్నారు? ప్రశ్నించే గొంతు, రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్న అన్యాయాలను నిర్భయంగా బయట పెట్టిన వ్యక్తి, ఒక విజన్ ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో రాయాలి. గ్రాడ్యుయేషన్ అయినా చదువుకున్న వాళ్ళు అయినా చదువుకో లేకపోయినా వాళ్ళందరికీ తీన్మార్ మల్లన్న వల్ల లాభమైంది కానీ ఏం నష్టం కాలేదు. తప్పకుండా మల్లన్న తీర్మాన్ మల్లన్న వేపేయడానికి ప్రయత్నిస్తాం. ఆయన భారీ మెజార్టీతో గెలవబోతున్నారన్న. మీ పేరు? నా పేరు అంజయ్. అన్న ఏం చేస్తారన్న? నేను మామూలుగా అయితే ఎంఆర్ఓ ఆఫీస్ లో గిల్లవాడ కింద చేస్తాను. ఓకే. మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందా? అవునండి. అన్న 27 ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? నేను ప్రజెంట్ అయితే తీర్మాన్ మల్లన్నకి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు మల్లన్నకి వేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన గతం నుంచి అయినా కానీ న్యూస్ ఛానల్ పెట్టి కూడా చాలా వరకు పాపులేషన్కు ఈ మోటివేషన్ చేసేంత గైడెన్స్ ఆయన తీసుకుంటుండే. ఇంకోటి ప్రభుత్వాలు చేసేటువంటి ప్రతి సమస్యను, ప్రభుత్వాలు ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటున్నాయో ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలను పక్కన పెడుతురు. కాబట్టి తీన్మార్ మల్లన్న అనే ఆయన వ్యక్తి ఏం చేస్తుందంటే ప్రభుత్వాన్ని ఓ గుండు పిండిలాక పుచ్చుతా ఉండు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగుల పట్ల కానీ, ఉద్యోగస్తుల పట్ల కానీ, విద్యార్థుల పట్ల కానీ ఏ ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఒక నమ్మకం అనేది ఉంది రేవంత్ రెడ్డి గారు, అది ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు. ఇప్పుడు మల్లన్న కూడా రైట్ టు రికాల్ అని చెప్పేసి ఒకటి అంటున్నారు, దాన్ని ఏ విధంగా చూస్తారు? ఒకవేళ నేను పని చేయకపోతే నన్ను మళ్ళీ రీకాల్ చేయొచ్చు అని చెప్పేసి అని అంటున్నారు కదా, దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అది ఒకటి అన్న. మల్లన్న గారు కనుక ఇప్పుడు ఎమ్మెల్సీగా అభ్యర్థిగా గెలుపు అనేది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఆయన గెలిచినా కానీ ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపోయినా కానీ గవర్నమెంట్ని ప్రశ్నిస్తారని అనుకుంటారా మీరు? గవర్నమెంట్ ప్రశ్నించడు కాదన్న, విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల ఆయన ఏంటంటే ప్రభుత్వానికి ఒక సొల్యూషన్ అనేది ఇవ్వగలుగుతాడు. ప్రతి సమస్యను విద్యార్థుల పట్ల, ఈ సమస్య ఇలా ఉంది విద్యా, అది హాస్టల్ వసతుల పరంగానే కానివ్వండి, కాలేజీల పరంగానే కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కానీ ఏది ఉన్నా కానీ లోపాలు ఉంటే ఆ లోపాల గురించి ప్రభుత్వానికి వివరించే ఛాన్స్ ఉంది. ఆ రకంగా ప్రభుత్వాన్ని అడిగి ఏ సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించే మార్గదర్శనంలో మాత్రం ఆయన పనిచేస్తాడని ఒక నమ్మకం అయితే నాకు ఉంది. ఓకే, థ్యాంక్ యూ.